Hello dear teachers and friends, welcome back to video content creation course. Whiteboard animation application vaadi manam oka paathyamshanni leka oka amshanni vivarinchadam gurinchi ee video lo telusukundam. Ikkada rendu rakaluga manam mana paathyamshanni ledha oka amshanni vivarinchavachchu. Kevalam whiteboard animation tho mana voice background ga vinipistu edaina amshanni vivarinchadam. Manam kuda video lo kanipistu whiteboard animation तो एदैना अंशान्नी चेप्पडं. मोदटी रकम मनं चेप्पालनुकुन्न अंशान्नी whiteboard animation app अयिना विनयम द्वारा तयार चेसुकोवडं. ई अप्लिकेशन लोने वीलैते background voice नी पेट्टुकोंडि, लेकपोते इक्कड वीडियो मात्रमे तयारु चेसुकुनि KineMaster app लो मन voice नी अवसरमैन विधंगा background गा वाडुकोंडि. उदाहरणकु नेनु तयारु चेसिन वीडियोनी चूडंडि. ज्ञानेंद्रियालु మనకు జ్ఞానేంద్రియాలు 5. 1 కళ్ళు, 2 ముక్కు, 3 చెవులు, 4 నాలుక, 5 చర్మం. మనకు కళ్ళు చూడడానికి ఉపయోగపడతాయి. ముక్కు ద్వారా మనకు వాసన తెలుస్తుంది. చెవులతో మనము వినగలం. నాలుకతో రుచి చూడగలం. చర్మంతో మనకు స్పర్శ తెలుస్తుంది. కావాలంటే మ్యూజిక్ ని కూడా మన వీడియోకు బ్యాక్ గ్రౌండ్ గా వాడుకోవచ్చు. రెండవ రకం వైట్ బోర్డ్ యానిమేషన్ తో పాటు మనం కనిపిస్తూ ఏదైనా అంశాన్ని వివరించడం. ఇక్కడ రెండు వీడియోలు తయారు చేసుకోవాలి. ఒకటి వైట్ బోర్డ్ లో వివరించాల్సిన అంశాన్ని తయారు చేసుకోవడం. రెండు మనం ఈ అంశాన్ని వివరణ ఇస్తూ మన మొబైల్ కెమెరా ద్వారా వీడియో తీసుకోవడం. దీనికి కూడా ఉదాహరణ చూడండి. జ్ఞానేంద్రియాలు మనకు జ్ఞానేంద్రియాలు 5. 1 కళ్ళు, 2 ముక్కు, 3 చెవులు, 4 నాలుక, 5 చర్మం. డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ రెండు రకాల వీడియోలు తయారు చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం. KineMaster ఓపెన్ చేసి మీడియా నుండి మనం తయారు చేసిన వైట్ బోర్డ్ యానిమేషన్ తీసుకోండి. ప్లే హెడ్ ని ముందుకు జరపండి. ఈ యానిమేషన్ కి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి మైక్ ద్వారా స్టార్ట్ టచ్ చేసి మీ వాయిస్ ని పైన స్క్రీన్ కి అనుగుణంగా మాట్లాడుతూ రికార్డ్ చేయండి. వైట్ బోర్డ్ యానిమేషన్ ద్వారా మనం తయారు చేసుకున్న అంశాన్ని KineMaster లో ఓపెన్ చేసి ఈ అంశాన్ని వివరిస్తూ మీరు తీసిన వీడియోను స్క్రీన్ లో ఒక చోట సెట్ చేసుకోవడం. మనం వివరణ ఇస్తూ తీసిన వీడియో బ్యాక్గ్రౌండ్ క్రోమా కీ ద్వారా అవసరమైతే తీసేయండి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే అలాగే ఉంచేసుకోండి, అది మీ ఇష్టం. డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, మన వీడియో కంటెంట్ క్రియేషన్ కోర్స్ పార్ట్ 7 మరియు పార్ట్ 8 లో వైట్ బోర్డ్ యానిమేషన్ గురించి వివరణ ఉంది. దాన్ని చూసి వైట్ బోర్డ్ యానిమేషన్తో వీడియో తయారు చేసుకోగలరు. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం గురించి మన కోర్స్ పార్ట్ 17లో వివరణ ఉంది. దానిని చూసి మీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోగలరు.